హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు చప్పుడు టీవీ ఛానల్. ఈరోజు మనం పడదెం రాజేందర్ గారిని కలుసుకోబోతున్నామండి. ఆయన ఒక గాయకుడు మరియు అలాగే మంచి రచయిత కూడా. నర్సంపేట ప్రాంతంలోని అక్కల్చెడ గ్రామంలో జన్మించారు. ఆయన తెలంగాణ ఉద్యమం నుండే ఎన్నో పాటల్ని రాస్తూ పాడుతూ అంచెలంచెలుగా లైఫ్లో ఎదుగుతున్నారు. అలాంటి ఒక గొప్ప గాయకుడి గురించి ఒకసారి తన మాటల్ని, తన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి ఒకసారి మనం తనని అడిగి తెలుసుకుందాము. రాజేందర్ గారు, నేను చప్పుడు టీవీ ఛానల్ నుండి వచ్చాను. నా పేరు అర్పిత. మీరు గాయకులు, రచయిత అని చెప్పేసి చాలా విన్నామండి. మీలాంటి వాళ్ళని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఒకసారి మీ విద్యాభ్యాసం గురించి అయినా, లేకుంటే మీ చిన్నతనం గురించి అయినా కొంచెం మీ మాటల్లో మా ప్రేక్షకుల కోసం. తప్పకుండా. నా పేరు పడదెం రాజేందర్. మాది వరంగల్ రూరల్ జిల్లా, నర్సంపేట తాలూకా, చెన్నరావుపేట మండలం, అక్కల్చెడ గ్రామం. మా తల్లిదండ్రులు పడదెం సాంబయ్య, రేణుక. నేను ఎంఏ బీఈడి పూర్తి చేసి ఇప్పుడు తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగం చేస్తున్నాను. ఇప్పటివరకు రాసిన సాంగ్స్ కానివ్వండి, లేకుంటే ఎన్ని రాశారు, వేటిపైన రాశారు కొంచెం మీ మాటల్లో? నేను ఇప్పటివరకు 150 పైచీలకు పాటలు రాయడం జరిగింది. అన్నీ కూడా సామాజిక గీతాలు, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకు సంబంధించినటువంటి పాటలు, పల్లె యొక్క గొప్పతనాన్ని, అలాగే ఒక ప్రతి వస్తువు మీద, డప్పు మీద కానీ, చీపురు గట్ట మీద కానీ, చెరువు మీద కానీ, ఇలాంటి వస్తువులను తీసుకొని కూడా నేను వాటిపైన కూడా పాటలు రాసి ప్రజలలోకి తీసుకుపోవడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో జరుగుతున్నటువంటి గొప్ప గొప్ప కవులు, గొప్ప గొప్ప రచయితలు నిధుల మీద, నీళ్ళ మీద, మన హక్కుల మీద అనేకమైనటువంటి రకాల పాటలు రాయడం జరిగింది. కాకపోతే నేను ఒక డిఫరెంట్గా ఆలోచన చేసి సినిమా ఇండస్ట్రీ మీద, మరి తెలంగాణలో కవులు, కళాకారులు, ఎంతో గొప్ప సాహిత్య కళాకారులు ఉన్నారు, హైదరాబాదు పోయి అనేక ఇబ్బందులు గురయ్యి ఇక తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళని కొంత వ్యతిరేకతతోటి ఉన్నటువంటి ఆ కవులను, కళాకారులను గుర్తించినటువంటి ఆంధ్ర దర్శక నిర్మాతలు, అసలు సినిమాలు మా దగ్గర టాలెంట్ ఉన్నా కూడా అవకాశాలు రాక మేము ఇబ్బంది పడుతున్నాం, మా తెలంగాణ మాకు వస్తే సినిమాల రంగంలో కూడా మేము రాణించవచ్చు అని, ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మాకున్న అవకాశాలను మేము మెరుగుపరచుకోవాలనే ఉద్దేశంతో, అసలు తెలంగాణ హీరోలు అంటే నిజమైన హీరోలు రైతన్నలు, నా కూలీలు కష్టాలు అని వాళ్ళ గురించి నేను అందులో ప్రశ్నించడం జరిగింది. సినిమాలలో అన్ని రకాల సినిమాలు ఉంటాయి, బాగానే ఉంటాయి అన్ని రకాలు, కానీ కొన్ని వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి ఇష్టమైనటువంటి రీతిలో చిన్నపిల్లలు, విద్యార్థులు, యువతి యువకులు కూడా సైడ్ ట్రాక్ పట్టే ఆ సినిమాలను తీయడం వల్ల సమాజం, తెలంగాణ సమాజం చెడిపోతుంది, మీరు తీసే సినిమాల వల్ల లోకం, తల్లిదండ్రుల మాట పెడదవరిన బట్టి వాళ్ళు అంధత్వంలోకి, అంధకారంలోకి పోయే దిశగా ప్రయాణిస్తానని దీనిపైన రాయాలనుకున్న, రాసిన అదే పాట నాకు మంచి పేరు తేవడం జరిగింది. అంటే మన తెలంగాణ యాసతో, భాషతో పాటుగా అన్నింటినీ, కళారంగాన్ని కూడా ఆంధ్ర వాళ్ళకి అప్పుడు దోపిడీ చేశారని మీ ఉద్దేశం అంతేనా? అంటే ఈ రకంగా. ఓకే అండి, చాలా బాగా చెప్పారు. మీరు స్ఫూర్తిగా ఎవరినైనా తీసుకున్నారా, అంటే ఈ పాటలు పాడడం కానీ రాయడం కానీ స్ఫూర్తిగా ఎవరినైనా తీసుకున్నారా? నేను పాటలు రాయడానికి ప్రధాన కారణం, నాకు గోరెటి వెంకన్న గారి పాటలు అంటే చాలా ఇష్టం. ఆ అన్నగారి పాటలు ప్రతి పాట విన్నా, నేను చూసిన, అద్భుతంగా రాస్తాడు అన్న, గొప్ప రచయిత, వాగ్గేయకారుడు. నేను కూడా అలాంటి పాటలు రాయాలని నాకు ఆలోచన వచ్చి, నేను ప్రతిదీ చాలా పాట రాసినప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటూ అన్నీ సమాజానికి ఉపయోగపడాలి, అలాగా గోరెటి వెంకన్న లాగా రాయాలని అనుకొని నాకు నచ్చిన స్టైల్లో నేను రాసుకుంటూ పోతున్నాను. అంటే మీరు రచయితగా చాలా ఎదిగారు కదండి, అంటే ఏ ఏజ్లో మీకు ఆలోచన అనేది వచ్చింది, అంటే ఇట్లా పాటలు పాడాలి అని, రాయాలి అని ఇలా? అంటే నేను చిన్నప్పటి నుంచే పాటలు పాడడం నాకు బై బర్త్ వచ్చింది. కాకపోతే రచయితగా నేను తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు రచయితగా మారడం జరిగింది. నేను కూడా పాటలు రాయాలి, నేను కూడా నా వంతు బాధ్యతగా సమాజానికి ఒక పాట ద్వారా మెసేజ్ ఇవ్వాలని పాటలు రాయడం మొదలుపెట్టాను. ఆ ఫస్ట్ పాట నర్సంపేట, నా నర్సంపేట, అది ఒకటి కొంచెం హిట్ కావడం జరిగింది. దాని ద్వారా అది జనాలకు పోయిన తర్వాత అప్పుడు నేనే నా పాట రాసింది అనేది నాకు నేను ఫీల్ అయ్యి, నా పాటలు బాగుంటాయి కావచ్చు అని నేను ఇంకా అనేక పాటలు రాయడం మొదలుపెట్టిన. అలాగే ఒక్కొక్కటి రాసుకుంటూ నాకు
ఏదైనా సమాజం మీద ఒక రుగ్మతను రూపుమాపాలని నాకు ఆలోచన వస్తే వెంటనే స్పందించి దాని మీద పాటలు రాస్తున్నా. ఇప్పటికీ నేను 150కి పైచీలకు పాటలు రాయడం జరిగింది. అంటే మీ స్ఫూర్తి అనేది గోరిటి వెంకన్న గారు అన్నారు కదండి, అంటే ఆయన చాలామందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు, చాలామంది గాయకులకు కానివ్వండి రచయితలకు కానివ్వండి. అంటే ఆయన మీ పాటలు ఆయన దాకా చేరుకొని మిమ్మల్ని మెచ్చుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా, ఏదైనా ఒకటి కొంచెం మా ప్రేక్షకుల కోసం? అంటే నేను నర్సంపేటలో రామకృష్ణ కాలేజీలో నేను జూనియర్ లెక్చరర్గా పనిచేసినప్పుడు నేను ఒక ఆల్బమ్ తీసానండి, పడిదం ఆవేదన అని ఒక క్యాసెట్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా గోరెటి వెంకన్న గారు రావడం జరిగింది. ఆయన చేతుల మీదనే నా సీడీని ఆవిష్కరించడం జరిగింది. ఆ నర్సంపేట ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కళాశాల ప్రిన్సిపాల్స్, ఆ లెక్చరర్స్, టోటల్ అంతా సమాజం మొత్తం కూడా ఆ రోజు ఒక పండుగలాగా ఈ క్యాసెట్ను రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఈ ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా అన్న పాట, అలాగే రామకృష్ణ కాలేజీ మీద రాసినటువంటి పాట, ఇలా అన్ని పాటలను వెంకన్న గారికి వినిపించడం జరిగింది. గోరెటి వెంకన్నకు అందులో ఈ సినిమా పాటలు బాగా రాసావని మెచ్చుకోవడం జరిగింది నన్ను. మీరు అంటే సామాజికంగా కాకుండానే వస్తువులపైన కూడా చాలా పాటలు రాశారని చెప్పారు కదండి ఇందాక, సో ఏదైనా ఒక వస్తువు గురించి మీ పాట రూపకంగా? నేను ఈ మధ్యలో చీపురు గట్ట మీద రాశాను ఆ పాట. అడవిలో నా పెరిగేదాన్ని, అమ్మ చేతికి పని చెప్పేదాన్ని, ప్రతి ఇంటికి నేను అవసరాన్ని, ముసలమ్మ లెక్క మూలకుండేదాన్ని. నా పేరు చీపురు గట్టరా, చీపుగా చూస్తంటే బాధాయరా. నా పేరు చీపురు గట్టరా, చీపుగా చూస్తంటే బాధాయరా. సరుకునై ఉంటాంగట్లా కొన్నుళ్ళ కొంపల్ల వంట సీకట్లా, సరుకునై ఉంటాంగట్లా కొన్నుళ్ళ కొంపల్ల వంట సీకట్లా. నేను లేస్తాను తెల్లారగట్లా, నేను లేస్తాను తెల్లారగట్లా, వాకింగు చేస్తాను నేను వాకిట్లా. నా పేరు చీపురు గట్టరా, చీపుగా చూస్తంటే బాధాయరా. రాజధాని రాజాకీయలుల్లి, ఎన్నికల గుర్తయినా గల్లి గల్లి. రాజధాని రాజాకీయలుల్లి, ఎన్నికల గుర్తయినా గల్లి గల్లి. ఓటర్ల గుండెల్లో నేను బయలుల్లి, చేతికి జిక్కిచ్చుకున్నాను ఢిల్లీ. నా పేరు చీపురు గట్టరా, చీపుగా చూస్తంటే బాధాయరా. కోయగొండు గుండెలల్లో పూస పూసనై పరిమళిస్తుంటా, కోయగొండు గుండెలల్లో పూస పూసనై పరిమళిస్తుంటా. లంబాడి దళిత బిడ్డల కడుపు నిండా నేనైతా మెతుకుకుండా. నా పేరు చీపురు గట్టరా, చీపుగా చూస్తంటే బాధాయరా. నగర పరిపాలన పారిశుద్ధ్యం, వెలివాడ బిడ్డలకు రోజంతా యుద్ధం. నగర పరిపాలన పారిశుద్ధ్యం, వెలివాడ బిడ్డలకు రోజంతా యుద్ధం. నాతోనే రోడ్లన్నీ శుభ్రం, నాతోనే రోడ్లన్నీ శుభ్రం, చెపరాచి చేతుల్లో నేను భద్రం. నా పేరు చీపురు గట్టరా, చీపుగా చూస్తంటే బాధాయరా. పేదొల్ల ఇండ్లకు నేనేస్త సున్నం, కుప్ప చేస్తాను రైతన్న కళ్ళం. పేదొల్ల ఇండ్లకు నేనేస్త సున్నం, కుప్ప చేస్తాను రైతన్న కళ్ళం. నేను దులుపుత దూలాల దుమ్ము, నేను దులుపుత దూలాల దుమ్ము, నా ఒంటిలో ఉంటది దమ్ము. నా పేరు చీపురు గట్టరా, చీపుగా చూస్తంటే బాధాయరా. అడవిలో నా పెరిగేదాన్ని, అమ్మ చేతికి పని చెప్పేదాన్ని, ప్రతి ఇంటికి నేనవసరాన్ని, ముసలమ్మ లెక్క మూలకుండేదాన్ని. నా పేరు చీపురు గట్టరా, చీపుగా చూస్తంటే బాధాయరా, చీపుగా చూస్తంటే బాధాయరా. ఈ పాట చీపురు గట్ట మీద రాయడం జరిగింది. చాలా బాగుందండి, చాలా చక్కగా వివరించారు ప్రతిదాని గురించి కూడాను. అంటే డబ్బు కానివ్వండి, సెల్ ఫోన్ కానివ్వండి, చీపురు కట్ట, నదులు, పల్లె, అన్నిటి గురించి, అంటే వాటి బాధను మీరు మీ బాధగా భావించి వాటి గురించి చాలా చక్కగా వర్ణించారండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు చప్పుడు టీవీ ఛానల్.